Hi friends, welcome to my channel Suresh Photo Tech. Friends, in this video, lo nen meeku double roll video editing ye vidhanga cheyali ani cheppi cheppabothunanu. So ee video ni ekkada skip cheyakunda chivar varaku poorthiga chudandi. Appude meeku ee video ela edit cheyalani poorthiga ardham avutundi. Endukante ee video lo prathi second chaala important. So kabatti ee video ni ekkada skip cheyakunda chivar varaku chudandi. Appude meeku poorthiga ardham avutundi. And ee video ganaku meeku nachinatlayite like chesi share chesi comment cheyandi. అండ్ అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. రే లేవరా అక్కడ. ఏంటి వెళ్ళు, నేను రమ్మంటున్నాను. రన్నా, నేను వెళ్ళు. నువ్వే వెళ్ళిపో. లేవరా, నేను కూర్చుంటాను. లే, నేను వెళ్ళు. ఏ లేక బా, ఎప్పుడు ఇదే గోళ. వెళ్ళు. సార్ చెప్తే అర్థం కదా, ఆ ఫోన్ నాది. చాలు పో, ఇంకా కూర్చుంట. లేవరా అంటే వేషం వేస్తున్నాడు బాబు. ఆ ఫోన్ నాది, అక్కడ పెట్టు. ఇచ్చేస్తాం అది నీకు, పెట్టు అక్కడ. తీసుకో. నా అవసరం వచ్చినప్పుడు నీకు చెప్తా. అప్పుడు బెస్ట్ ఆఫ్ లక్. ఫ్రెండ్స్, ఇప్పుడు కైన్ మాస్టర్ ఓపెన్ చేసినాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లస్ గుర్తుపై ట్యాప్ చేయండి. నెక్స్ట్ రేషియో 16:9 సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు మన ఒరిజినల్ వీడియో క్లిప్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక మొత్తం ఇలా డ్రాగ్ చేసేసి మనకి ఇమేజ్ అనేది సేవ్ కావాలి. సో కాబట్టి దీనిపై క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ క్లిప్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. అప్పుడు ఆ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో 2 క్యారెక్టర్స్ ఉంటారు కాబట్టి మనకున్న ఫస్ట్ క్యారెక్టర్ని పూర్తిగా ఎక్కడి వరకు ఉందో చూసుకొని అక్కడ వరకు ఇలా డ్రాగ్ చేసి అప్పుడు వీడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక సీజర్ ఓపెన్ చేసి మనకి అది స్ప్లిట్ చేయండి. వీడియోని స్ప్లిట్ చేసినాక నెక్స్ట్ వీడియో నెక్స్ట్ క్యారెక్టర్ కరెక్ట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకొని ఇప్పుడు ఇక్కడ వీడియో పైన ట్యాప్ చేసి మళ్ళీ సీజర్ ఓపెన్ చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉండేది అవసరం లేదనమాట. సో కాబట్టి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఈ రెండు వీడియోస్ మనకి లేయర్స్ కింద కావాలి. సో కాబట్టి వీడియో పైన ట్యాప్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ ఏజ్ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోని కూడా సేమ్ అలాగే వీడియోస్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ ఏజ్ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు వీడియోస్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసినాక ఈ లేయర్ని పట్టుకుని ఇలా ముందుకు డ్రాగ్ చేసి పైన ఉన్న ఇమేజ్ పెట్టి ట్యాప్ చేసి మనకి ఈ లేయర్ ఉన్న లెంత్ వరకు దాన్ని ఇలా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసినాక ఈ కింద ఉన్న వీడియోని కూడా ఇలా ముందు వరకు ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేసేయండి పూర్తిగా. ఇప్పుడు ఈ వీడియో లేయర్ పైన క్లిక్ చేసి ఈ సైజ్ ఐకన్ ఉంది కదా, దాన్ని అలా పట్టుకొని కరెక్ట్గా స్క్రీన్కి సరిపోయేటట్టుగా డ్రాగ్ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ సేమ్ అలాగే ఈ వీడియో లేయర్ని కూడా అలాగే డ్రాగ్ చేసి కరెక్ట్గా సరిపోయేటట్టు పెట్టుకోవాలి. కొంచెం కూడా ఎడ్జ్ లేకుండా రెండు ఒకేలా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఫస్ట్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ వీడియో లేయర్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం ముందుకి ఇలా జరుపుకొని కరెక్ట్గా మనకి వీడియో ఎక్కడైతే స్టార్ట్ కావాలనుకుంటున్నామో అక్కడ చూసుకొని వీడియో లేయర్ పైన క్లిక్ చేసి సెజర్ ఓపెన్ చేసి దాన్ని ట్రిమ్ చేసేయండి. ట్రిమ్ చేసేసినాక మనకి సెకండ్ క్యారెక్టర్ కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం బ్యాక్ జరుపుకోండి. జరుపుకొని ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ వీడియో లేయర్ పైన క్లిక్ చేసి క్రాప్ సెలెక్ట్ చేసుకొని ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్, వీటిని పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకోండి. చూసారు కదా ఇలా ఉంటుంది. కాబట్టి మనం కొంచెం టైమింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ క్యారెక్టర్ బ్రైట్నెస్ కొంచెం తక్కువగా ఉంది. సో కాబట్టి ఆ వీడియో లేయర్ పైన క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి బ్రైట్నెస్ రెండు ఈక్వల్గా ఉండేటట్టు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సెట్ చేసినాక బ్యాక్ ఇమేజ్ కూడా కొంచెం బ్రైట్నెస్ తేడా అయిపోతుంది. కాబట్టి ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి బ్రైట్నెస్ అనేది రెండు ఈక్వల్ అయ్యేటట్టుగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. టైమింగ్ అనేది
వచ్చేస్తుంది. సో కాబట్టి కొంచెం బ్యాక్కి ఇలా జరుపుకొని కరెక్ట్గా మనకి టైమింగ్ ఎక్కడైతే సరిపోతుందో, ఒక క్యారెక్టర్ మాట్లాడినట్టు ఇంకో క్యారెక్టర్ సింక్లో మాట్లాడేటప్పటి వరకు మనం కరెక్ట్గా టైమింగ్ అనేది సెట్ చేసుకోలేదు. సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ వీడియో లేయర్ పైన ఉంది కాబట్టి సెకండ్ వీడియో లేయర్ని కప్పేస్తున్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వీడియో లేయర్ పైన క్లిక్ చేసి సిజర్ ఓపెన్ చేసి స్ప్లిట్ ప్లే హెడ్ అని ఉంది కదా, స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ దానిపైన క్లిక్ చేసి సెకండ్ లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ క్రాప్ సెలెక్ట్ చేసుకొని ఈ కార్నర్స్ పట్టుకొని మళ్ళీ దాన్ని ఇలా డ్రాగ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలాగే మళ్ళీ సిజర్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ లేయర్ని పట్టుకొని మళ్ళీ క్రాప్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కార్నర్స్ పట్టుకొని ఆ విధంగా డ్రాగ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కడైతే మనకి మారుతుందో. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ వీడియో లేయర్ పైన క్లిక్ చేసి సెజర్ ఓపెన్ చేసి స్ప్లిట్ ప్లే హెడ్ కొట్టి మళ్ళీ ఆ వీడియో లేయర్ని సెలెక్ట్ చేసి మళ్ళీ కార్నర్స్ పట్టుకొని ఈ విధంగా డ్రాగ్ చేసి పెట్టుకోవాలి. అర్థమైంది కదా? మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆ వీడియో లేయర్ పైన క్లిక్ చేసి స్ప్లిట్ ప్లే హెడ్ పెట్టి క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని కార్నర్స్ పట్టుకొని మళ్ళీ ఇలాగా కరెక్ట్గా చూసుకొని క్రాప్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వీడియో లేయర్కి సెకండ్ వీడియో లేయర్కి టైమింగ్ అనేది కొంచెం గ్యాప్ ఉంది. సో కాబట్టి ఫాస్ట్ అయిన వీడియో లేయర్ పైన క్లిక్ చేసి మనకి కొంచెం ఎక్కడైతే ఎక్కువ అనిపిస్తుందో అక్కడ చూసుకొని మనం దాన్ని ట్రిమ్ చేసేస్తాం. సో ఇలా చేసేస్తే కొంచెం వీడియోలో జర్కింగ్ అనేది ఉంటుంది. అయితే మనం వీడియో షూట్ చేసుకున్నప్పుడే కరెక్ట్ టైమింగ్ ఫాలో అవుతూ వీడియో షూట్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదు. చూసారు కదా, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అదే వీడియో లేయర్ పైన క్లిక్ చేసి క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని ఈ కార్నర్స్ పట్టుకొని కరెక్ట్గా మనం ఎడ్జస్ట్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఉంది. సేమ్ మళ్ళీ అలాగే వీడియో లేయర్ పైన క్లిక్ చేసి స్ప్లిట్ చేసి మనకు కావాల్సిన వీడియో లేయర్ పైన క్లిక్ చేసి క్రాప్ సెలెక్ట్ చేసుకొని ఇలాగా కార్నర్స్ పట్టుకొని సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా క్రాపింగ్ టైమింగ్ అనేది మనం సెట్ చేసుకుంటే వీడియో అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు అయిపోయింది కాబట్టి కరెక్ట్గా మనకి వీడియో ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు చూస్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న వీడియో లేయర్స్ పైన క్లిక్ చేసి సెజర్ ఓపెన్ చేసి వాటిని ట్రిమ్ చేసేయడమే. ఓకే, ఈ విధంగా ట్రిమ్ చేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి. నేను కొంచెం వీడియో ఫాస్ట్ చేశాను. ఇక్కడ చూసారు కదా, వీడియో కొంచెం అందులోకి వెళ్ళిపోయింది. సో కాబట్టి మళ్ళీ అక్కడ స్ప్లిట్ చేసి క్రాప్ సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా వీడియోకి సరిపోయేటట్టుగా పెట్టుకోండి. లాస్ట్లో ఒకసారి ప్లే చేసుకొని చూసుకుంటే మనకి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అన్ని వీడియో లేయర్స్ పైన క్లిక్ చేసి బ్రైట్నెస్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అప్పుడే వీడియో అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా బ్రైట్నెస్ అనేది అన్ని వీడియోలకి సెట్ చేసుకుంటే వీడియో అనేది చాలా బాగుంటుంది. మొత్తం అన్నింటికి బ్రైట్నెస్ సెలెక్ట్ చేసుకున్నాక అన్ని ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. ఎక్స్పోర్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కైనమాస్టర్ ఓపెన్ చేసి ప్లస్ గుర్తుపెట్టి యాడ్ చేసి 16:9 సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీడియాలోకి వెళ్ళి మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మీడియాలోకి వెళ్ళి బ్లాక్ కలర్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ వీడియోని లేయర్ కింద తీసుకొని ఫిల్టర్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫిల్టర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మళ్ళీ లేయర్స్ ఓపెన్ చేసి స్టిక్కర్స్లోకి వెళ్ళి సినిమాటిక్ ఫ్రేమ్స్ అని ఉంటుంది అందులోకి వెళ్ళి రెడ్ వైడ్ అని చెప్పి ఆ స్టిక్కర్ని యాడ్ చేయండి. దాన్ని ఇలా చివరి వరకు పూర్తిగా ఉండేటట్టుగా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఎక్స్పోర్ట్ చేసేయండి.